ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి ఓ స్థానాన్ని మిత్రపక్షానికి అప్పగించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా బరిలో ఉండాలని నిర్ణయించింది. అధికార పార్టీ 5 స్థానాల్లో తమదే విజయమని ధీమాగా చెబుతోంది. ఇంతకీ 5వ సీటును గెలిచేదెవరు, ఓడేదెవరు? టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ ప్రతి వ్యూహం ఏంటి? తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ వెదర్ను హీటెక్కిస్తున్నాయి. 5 స్థానాలకు 6 పోటీ చేసేందుకు సిద్ధమవుతుండటంతో ఎన్నికలపై హాట్ హాట్ గా చర్చ మొదలైంది. సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 1 ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. కానీ అధికార పార్టీ 5 స్థానాలకు మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి పోటీ చేసేందుకు రెడీ అయింది. 5వ స్థానంలో తమదే విజయమని ధీమాగా చెబుతోంది. ఇటు కాంగ్రెస్ సైతం అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. అధికార పార్టీ 5వ స్థానానికి పోటీ పెట్టడాన్ని తప్పుబడుతోంది. ఆ స్థానం తమదేనని బల్లగుద్ది వాదిస్తోంది. దాంతో ఇప్పుడు 5వ స్థానంలో పోటీ రసవత్రంగా మారింది. రెండు పార్టీల ధీమాపై, గెలుపోటములపై చర్చ జోరందుకుంది. శాసనసభ్యుల సంఖ్య ప్రకారం ఒక్కో ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 2 ఇండిపెండెంట్, 1 నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలుపుకుని 91 మంది. ఇక ఎంఐఎం ఎమ్మెల్యేలు 7 కలిపితే మొత్తం బలం 98. 5 ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలంటే 105 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే ఈ లెక్కన టీఆర్ఎస్ 4 స్థానాలు గెలవడానికి అవసరమైన బలం ఉంది. 5వ స్థానానికి మరో 7 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. టీడీపీకి 2 ఎమ్మెల్యేలు ఉండగా అందులో సండ్ర వైఖరి అనుమానాస్పదంగా ఉంది. టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలున్నాయన్న ప్రచారం ఉంది. అదే జరిగితే టీఆర్ఎస్ బలం 99 చేరుతుంది. బీజేపీ ఎమ్మెల్యే వైఖరి ఇంకా తేలాల్సి ఉంది. కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశాలు లేవు. అదే సమయంలో టీఆర్ఎస్ మిత్రపక్షాల అభ్యర్థికి కూడా ఓటు వేయకుండా తటస్థంగా వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ కు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. దాంతో కాంగ్రెస్ బలం 20 అవుతుంది. ఈ లెక్కల ప్రకారం 5వ స్థానం గెలుచుకోవాలంటే టీఆర్ఎస్ కు 6 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు 1 ఎమ్మెల్యే తక్కువగా ఉంటారు. అయితే ఎలిమినేషన్ పద్ధతిలో లెక్కింపు ఉంటుంది కాబట్టి శాసనసభ్యులు అందరూ ఓటింగ్ లో పాల్గొంటే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు అవకాశం లేకుండానే టీఆర్ఎస్ మిత్రపక్షం 5 అభ్యర్థి ఎలిమినేట్ అయి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలుంటాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ కు చెందిన 2 ఎమ్మెల్యేలు గైర్హాజరైతే అప్పుడు ఎమ్మెల్సీకి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 18 తగ్గుతుంది. అప్పుడు కాంగ్రెస్ బలం 18 పడిపోతుంది. అదే జరిగితే టీఆర్ఎస్ మిత్రపక్షంతో కలిసి 5 ఎమ్మెల్సీలను గెలుచుకుంటుంది. అలా కాకుంటే కాంగ్రెస్ నుంచి హాజరయ్యే ఎమ్మెల్యేల సంఖ్య మీద క్లారిటీ వచ్చిన తర్వాత అందుకు సమానమైన ఎమ్మెల్యేలను ఒక్కో ఎమ్మెల్సీకి కేటాయించి రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా 5 స్థానాలు గెలుచుకునే అవకాశాలు అధికార పక్షానికి ఉన్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉంటారా, లేక టీఆర్ఎస్ కు ఆకర్షితులై హ్యాండిస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.